ఉచిత కుటు మిషన్ శిక్షణ మహిళలకు అద్భుతమైన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో 20-30 మంది మహిళలను గుర్తించి కుటు మిషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాలమాకుల గ్రామంతో మొదలుపెట్టిన నియోజకవర్గ పరిధిలోని 5000 మంది మహిళలకు కుటు మిషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. నంగునూరు మండలం పాలమాకుల మహిళా సమైక్య ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు ఉచిత కుటు మిషన్ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైతే 2వ బ్యాచ్ నిర్వహణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అవివాహితలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని, ఉచిత శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమని, అందుకు ప్రతి ఒక్కరూ పక్కగా కుటు మిషన్ శిక్షణ పొందాలని, శిక్షణ అనంతరం మీరంతా స్వశక్తితో ఎదగాలన్నదే తన తపనగా చెప్పుకొచ్చారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాలమాత్ర గ్రామంలో పేద ఇంటి ఆడపిల్లలకు, ముఖ్యంగా చిన్న వయసులో భర్త చనిపోయినటువంటి ఆడపిల్లలకు ఎంతో కొంత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కుటు శిక్షణ కేంద్రాన్ని మన సిద్దిపేట నియోజకవర్గంలో మొట్టమొదటి పాలమాట్ల గ్రామంలో ప్రారంభించారు. ఈ శిక్షణ కాలంలో మీకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. భోజనం పెడుతున్నారా? భోజనం పెడతాం, ఉచితంగా భోజనం పెడతాం, శిక్షణ ఇస్తాం. ఎవరైతే ఒక్కరోజు తప్పకుండా వచ్చి నేర్చుకుంటారో, ఎవరైతే 45 రోజులు 30 రోజులు 4 రోజులు ఈ 30 రోజులు ఒక్కరోజు మిస్ కాకుండా వచ్చి నేర్చుకొని శ్రద్ధగా దాన్ని నేర్చుకొని 30 రోజుల పాటు చక్కగా కుట్టు నేర్చుకోవడం మీరు అలవాటు చేసుకుంటే మిషన్ కూడా నేనే ఫ్రీగా కొని మీకు ఇస్తాను. అయితే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వమన్నా అంటే, భర్త చనిపోయిన మహిళలు, ఒంటరి మహిళలు, ఎవరన్నా భూమి కాళేశ్వరం ప్రాజెక్టుల భూమి పైన గరిబోళ్ళు ఉంటే అటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమన్నా. ఎందుకంటే మనం కూడా చూడాలి కదా, ఉన్న వాళ్ళకే పెట్టుడు కాదు, లేని వాళ్ళ గురించి కూడా నేను ఆలోచన చేయడం నా బాధ్యత ఉంటుంది. ఫ్రీగా వస్తుందంటే అందరు అడుగుతారు, మరి అందరికీ చేయడం సాధ్యమైందా? మరి ఎవరికి సాయం చేయాలి మనం? లేని వాళ్ళకి చేయాలి. అందువల్ల నేను ఏమంటున్నా అంటే, మొత్తం ఇది అన్ని గ్రామాల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చేయాలనుకుంటున్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒంటరి మహిళలకు, వితంతురాళ్లకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి కొంత కాపాడుకుంటున్నారు. దాని చూపచ్చి నేనేమనుకుంటున్నానంటే, ఆ మహిళలు పాపం బయట తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎక్కడంటే అక్కడ పోలేరు, వాళ్ళకి కుటుంబ మిషన్ నేర్పించి ఒక మిషన్ కొనిస్తే ఇంత ఇంకో వాళ్ళు 2-3 వేలు సంపాదించుకుంటే పాపం పిల్లల్ని చదివించుకుంటారు, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకగలుగుతారనే ఉద్దేశంతో ఈ ఉచిత శిక్షణా కేంద్రాన్ని స్టార్ట్ చేసినాం. దీంట్లో 2 రకాలుగా ఉచిత శిక్షణ ఉన్నది. బిల్డింగ్ వర్కర్స్ అంటే ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉచితంగా శిక్షణ ఇస్తాం. భవన నిర్మాణ కార్మికుల్లో భార్య కానీ, బిడ్డ కానీ, కోడలు కానీ ఎవరున్నా కూడా వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం, మిషన్ ఇప్పిస్తాం. భవన నిర్మాణ కార్మికులు అంటే ఎవరు? దాంట్లో మేస్త్రి పనిచేసేటోళ్ళు, కరెంట్ పనిచేసేటోళ్ళు, ప్లంబర్ పనిచేసేటోళ్ళు, బండలు వేసేటోళ్ళు, బండ కొట్టేటోళ్ళు, సున్నం వేసేటోళ్ళు, వెల్డింగ్ చేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఇల్లు కట్టడంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళను భవన నిర్మాణ కార్మికులు అంటారు. వారికి ఒక స్కీమ్ ఉండదు మన తెలంగాణ ప్రభుత్వంలో. భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళు కార్డు ఇప్పటికే ఉంటుంది, లేకపోతే కూడా సిద్దిపేటలో మన ఇంటికి వస్తే ఒకటే రోజున కార్డు తీసిస్తాం. వాళ్ళకి ఒకటే రోజున కార్డు తీసిస్తాం, మనం పైసలు కూడా మన ఆఫీస్ వాళ్ళే కడతారు. 2 ఫోటోలు తెచ్చుకుంటే చాలు, కార్డు తీసిస్తాం. ఆ భవన నిర్మాణ కార్మికులకు 4 రకాల లాభం ఉంటుంది. బిడ్డ పెళ్ళి అయితే 30 వేలు వస్తాయి, బిడ్డ డెలివరీ అయితే 30 వేలు వస్తాయి, మరి బిడ్డ కానీ భార్య కానీ కుట్టు శిక్షణ నేర్చుకుంటామంటే శిక్షణ ఇచ్చి మిషన్ కొనిచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం బాగాలేకుండా వికలాంగులైనా చనిపోయినా ఓ 6 లక్షల రూపాయలు వస్తాయి. సో అది భవన నిర్మాణ కార్మికులు ఎవరైనా ఇంకా మన ఊర్లో ఉంటే అందరూ శ్రద్ధ చూపించి కార్డు తీసుకుంటే ఈ 4 సౌకర్యాలు వాళ్ళకి దొరుకుతాయి. కార్డు ఉన్న వాళ్ళు పర్వాలేదు, కార్డు లేని వాళ్ళకి మన ఇంటికి సిద్ధపడిపోతే మన నియోజకవర్గంలో వితంతువురాలు, చిన్న వయసులో భర్త చనిపోయిన చెల్లెళ్లకు ఈ సాయం చేద్దామని ఇదొక కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఒక
5000 మంది ఉంటారని అనుకుంటున్నాం మన కాన్స్టిట్యూన్సీ మొత్తం ఒక 4-5000 ఎంతారని అనుకుంటున్నాం ఊరికి 20 మంది 30 మంది 40 మంది అంటే వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి అన్నం పెట్టి ట్రైనింగ్ అయ్యాక మిషన్ కొని అప్పచెప్తున్నాం ఇది ముఖ్యంగా పేద వాళ్ళు చిన్న వయసులో బట్టజనిపోయిన మహిళలకు మనం కొంచెం భుజమానిచ్చి వాళ్ళకి సాయం చేద్దాము వాళ్ళకింత చేదోడుగా ఉందాము ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆసరా పెన్షన్ తో పాటు ఇది కూడా కొద్దిగా వాళ్ళకి సాయం పొందాలనేటువంటిది ఒక ప్రయత్నం కొంతమంది చిన్న వయసులో తల్లిదండ్రులు చెప్పారు ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్ నమస్తే।